హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జబర్దస్త్ కామెడీ షో ఎంతమంది వర్తమాన కామెడియన్స్కి లైఫ్ ఇచ్చింది. దీని ద్వారా వెలుగులోకి వచ్చిన వారిలో కొంతమంది స్టార్ స్టేటస్ను అనుభవిస్తున్నారు. ఇక జబర్దస్త్లో కొందరు జంటలుగా బాగా ఫేమస్ అయ్యారు. అందులో కమెడియన్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్ జంట ఒకటి. ఈ జోడీ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కాలంగా ట్రెండ్ అవుతుంది. వాళ్ళ తర్వాత ఆ షో వల్ల వర్ష ఇమాన్యుయల్ జంట తేగ పాపులర్ అయింది. హైపర్ ఆది టీం ద్వారా జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఊహించని రీతిలో క్రేజ్ను అందుకుంది వర్ష. అలాగే పటాష్ అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యుయల్. వాళ్ళిద్దరూ కలిసి వేసిన స్క్రిప్ట్లు బాగా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే వర్ష ఇమాన్యుయల్ ప్రేమిస్తున్నట్లు కలర్ను కాదు మనసును చూడాలి అంటూ డైలాగులు కూడా చెబుతుంది. కెవ్వు కార్తిక్ టీంలో స్కిట్లు కోసం ఇమాన్యుయల్ వర్షను జంటగా చూపిస్తున్నారు. అదే సమయంలో వీళ్ళిద్దరిని హైలైట్ చేస్తున్నారు. ఇందుకోసం లవ్ ట్రాక్ను కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం ఉంటుంది. తద్వారా తరచూ ట్రెండ్ అవుతున్నారు. ఎవరికైతే ఎక్కువ క్రేజ్ ఉంటుందో వాళ్ళకే షో నిర్వాహకుల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఇందులో భాగంగానే అలాంటి జంటపై రొమాంటిక్గా తరచూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. ఇలా కొద్ది రోజులుగా జబర్దస్త్ వర్ష ఇమాన్యుయల్పై రొమాంటిక్ యాక్టులు ప్లే చేస్తున్నారు. వీళ్ళ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు డ్యాన్సులు ప్రపోజల్స్ పెడుతున్నారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో మరో కామెడీ షో ఇటీవల ప్రారంభమైంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ ఆదివారం స్పెషల్గా ఒక ప్రోగ్రాం చేశారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ ఫ్యామిలీ వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ డ్రామా కంపెనీ వాలంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్గా ఇమాన్యుయల్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, తన తల్లిదండ్రులు సోదరుడు గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అలాగే అతడి మదర్ ఫాదర్ ఉద్వేగంగా మాట్లాడారు. తమను ఒక షోలోకి తీసుకొచ్చిన కొడుకుపై ప్రేమను కురిపించారు. అదే సమయంలో జబర్దస్త్ బ్యూటీ వర్షపై ఇమాన్యుయల్ మదర్ కామెంట్స్ చేశారు. వర్షను ఉద్దేశించి మాట్లాడుతూ, నా కొడుకు వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా, వాడు చాలా మంచివాడు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో వెంటనే వర్ష ఆమె దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని, అంతేకాదు మీ కొడుకు బంగారం, నేనేమీ ఫీల్ అవను, అతడిని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. మొత్తం మీద తాజా ఎపిసోడ్ కామెడీని పంచుతూనే ఎమోషనల్ గా సాగింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.